Yes. Yes. Adyaksha. विद्युत विद्युत मेरे अंत अवगाहन इप्ड माटने सभ्यु मटल्लो विन तरह पूर्ति अर्थम अध्यक्ष रूम विषया विन विन अध्यक्ष इष्टानुसार पद्धति लेकिन इष्टानुसार अध्यक्ष నేను ఒక విషయం అడుగుతున్నాను ఇది కూడా సూటిగా సూటిగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు సాధారణ పౌరుడికి అర్థమయ్యే విధంగా నాలుగు ఐదు విషయాలు సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష గత 10 సంవత్సరాలు ఎవరు పరిపాలన చేయని రాజశేఖర్ రెడ్డి చేయని కిరణ్ కుమార్ రెడ్డి గారు చేయని రాశయ్య గారు చేయని 10 సంవత్సరాల్లో 28000 కోట్ల రూపాయలు సర్చార్జీ మీద పెంచి 18 గంటల పవర్ కట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం గొప్పదా ఒక్క పైసా పెంచకుండా అర్థం చేసుకోవాలి 10 సంవత్సరాలు 28000 కోట్ల రూపాయలు పెంచి 18 గంటలు గ్రామాలలో కరెంట్ లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు గొప్పవా ఒక్క పైసా పెంచకుండా అధ్యక్ష మే 7వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికి అందరు సభ్యులు ఆలోచించండి మన గ్రామాల్లో మనం ఉంటున్నటువంటి ఊరిలో 18 గంటల పవర్ కట్ అధ్యక్ష పరిశ్రమలన్నీ కూడా మూతపడ్డాయి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని కూడా మూతపడి మొత్తం అన్ని పరిస్థితులు కూడా రాష్ట్రంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక నెల రోజుల్లోనే దట్టి చంద్రబాబు నాయుడు గారు నెల రోజుల్లోనే 24 గంటలు ఇచ్చినటువంటి గణత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు అసలు విషయాలు ఏమీ మాట్లాడలేదు సంబంధం లేనిటువంటి విషయాలని సభ దృష్టిలోకి తీసుకొచ్చారు ఈ రోజు పేదవాడు కూడా 200 యూనిట్ల కంటే ఎక్కువ కాలుస్తున్నారని ఈ సభలో తప్పు పట్టించారు అధ్యక్ష ఈ రోజు రాష్ట్రం ఉంది 13 జిల్లాల్లో ఈ రోజు వరకు మేము లెక్కలు చెప్పామంటే ఏదో నీలాగా చదువులేని విషయంగా కాకుండా తెలుసుకోని విషయంగా కాకుండా మేము లెక్కలు చెప్పలేదు ఈ రోజు వరకు 13 జిల్లాల్లో 200 యూనిట్ల కంటే తక్కువ కాల్చినటువంటి కుటుంబాలు 86% ఉన్నారని రికార్డు పరంగా మేము చెప్తున్నాం అధ్యక్ష కానీ 3 బల్బులు కాల్చుకుంటే ఇన్ని యూనిట్లు ఒక సెల్కి ఛార్జింగ్ పెడితే 4 యూనిట్లని ఇష్టానుసారంగా ఒక పద్ధతి పాడు లేకుండా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడారు అధ్యక్ష నేను అడుగుతున్నాను 2008వ సంవత్సరంలో వాసయ్య గారిని పక్కన పెడదాం కిరణ్ కుమార్ రెడ్డి గారు పక్కన పెడదాం రాజశేఖర్ రెడ్డి గారు 2008వ సంవత్సరానికి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు అదేనా మీకు తెలుసా 2008వ సంవత్సరంలో 14 రూపాయలకి యూనిట్ బయట నుంచుకొని ఈ రాష్ట్రంలో కరెంట్ ఇచ్చారు మేము మొన్న ఇంత పీక్ టైం లో ఉన్నా సరే రాష్ట్రంలో పవర్ కట్ ఇవ్వకూడదని 5 రూపాయలకు కొని ఈ రోజు మేము పవర్ ఇస్తే 13 రూపాయలకు కొన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గొప్పవాడా 5 రూపాయలకు కొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గొప్పవారు ఒక్కసారి తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ విషయాలన్నీ మాట్లాడడం లేదు ఈ రోజు విధి లేనటువంటి పరిస్థితిలో పవర్ ఛార్జీలు పెంచడం అనేది మాకు సంతోషం కాదు ఈ రోజు రాష్ట్రం పరిస్థితి బాగులేకపోయినా అన్ని ప్రయత్నాలు చేశాం దొంగతనాలన్నీ అరికట్టగలిగాం లాసులన్నీ తగ్గించగలిగాం ఇన్ని చేసినా సరే రాష్ట్ర ప్రభుత్వం 4000 కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి ఇచ్చినా సరే ఇంకా 3000 కోట్ల రూపాయలు ఈ రోజు వారి మీద భారం పడుతుంది అన్ని ప్రయత్నాలు చేశాం ఎల్ఈడి బల్బుల అధ్యక్ష ఎవరికి ఆలోచన రాలేదు ఎల్ఈడి బల్బులు కూడా ఇచ్చి అందులో కూడా ఆదా చేశారని చాలా ప్రయత్నం చేసినా సరే విధి లేనటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో పవర్ కట్ ఉండకూడదు ఈ రోజు కాదు రేపు పీక్ సమ్మర్ సీజన్ లో కూడా ఒక్క నిమిషం పవర్ కట్ ఉండకూడదని ఒక ఆలోచనతో అన్ని ప్రయత్నాలు పెంచి 84% మందికి ఒక్క పైసా కూడా పెంచలేదు వ్యాపార రంగానికి ఒక్క పైసా పెంచలేదు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఒక్క పైసా పెంచకుండా విధి లేనటువంటి పరిస్థితిలో 5% అధ్యక్ష ఇదే పక్కన ఉన్నటువంటి అసెంబ్లీ మనం చూశాను ఎవరో ప్రతిపక్షం వాళ్ళు అడుగుతుంటే ఏమయ్యా మీకు అసలు ఏం తెలుసా 5% అంటే ఎంతని ఆ రోజు అక్కడ చెప్పినటువంటి సమాధానం
కాబట్టి దైవం ఉంచి ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ప్రజలకు కావాల్సింది నిరంతరం విద్యుత్ కావాలి, క్వాలిటీ పవర్ కావాలి. ఆ రకంగా పవర్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజల తరపున అభినందించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా మీకేమైనా సరే తెలివితేటలు ఉంటే ఎక్కడైనా మనం దొంగతనం తగ్గించగలమా? అది కూడా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాను. ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాలని ఒకే గాడిలో కట్టడానికి వీల్లేదు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో చాలా తక్కువగా థెఫ్ట్ జరుగుతుంది. రాయలసీమ జిల్లాలో 17-18% థెఫ్ట్ జరుగుతుంది. అక్కడ జరుగుతున్నటువంటి థెఫ్ట్ ని ఆ భారం మా మీద మోపడం కూడా తప్పు. జిల్లా వారీగా మీరు నిర్ణయించండి, ఏ జిల్లా అయితే తక్కువ థెఫ్ట్ జరుగుతుందో, తక్కువ లాసెస్ జరుగుతుందో ఆ జిల్లా మీద భారం పడకుండా చేయండి అని సలహా కూడా ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి సభ్యులందరం కూడా థెఫ్ట్ ని అరికడదాం, క్వాలిటీ పవర్ ఇద్దాం. అవకాశం ఉంటే రేపు ఇంకా రాష్ట్రంలో పరిస్థితులు బాగుంటే తగ్గించడానికి కూడా ఎటువంటి బేసిజం పోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇది ఒక మంచి కార్యక్రమం. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే, రాష్ట్రం ముందుకు జరగాలంటే ఈ రోజు మనందరం కూడా పవర్ మీద దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. దానికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.